ఖచ్చితంగా విద్యార్థులకు తెలిసి ఉండాలి. ఈరోజు దశాబ్దోత్సవాలలో భాగంగా జాతీయ విద్యా సారీ విద్యా దినోత్సవము, విద్యా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. 2వ తారీఖు నుండి వివిధ కార్యక్రమాలు గ్రామంలో జరిగినాయి. అందులో భాగంగా మనది ఈరోజు విద్యాశాఖకు సంబంధించినటువంటిది రాష్ట్రం నుండి కింద గ్రామం వరకు జరుగుతుంది. విద్య యొక్క ప్రాముఖ్యత, విద్యలో ఉన్నటువంటి అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించింది మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ర్యాలీ ఒకటి ఉంటుంది. ర్యాలీ తర్వాత వచ్చి పతాకావిష్కరణ ఉంటుంది, తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. మనము నిన్న మీకు ఇన్విటేషన్ ఇచ్చిన మీ పేరెంట్స్కి అందరికి ఏమని చెప్పినా అందరిని కూడా రమ్మని చెప్పినాము. సరే ఎవరు వస్తారు అనేది వేరే విషయం. సర్పంచ్ ఎంపీటీసీ గారు, చైర్మన్ గారు వస్తారు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు చాలా క్రమశిక్షణ వినాలమ్మా. ర్యాలీలో కొన్ని శ్లోక ప్రాధాన్యత అది నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి గారు పంపినటువంటి విద్యా ప్రగతికి సంబంధించినటువంటి సమాచారాన్ని కరపత్ర రూపంలో అందరి విద్యార్థులకు అందజేయడం జరిగింది. అది ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులతో చదివించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేది అదేవిధంగా మనము తర్వాత ఇవన్నీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎంత తీవ్రత ఎక్కువంది మనకు ఉన్న దాంట్లో నీడలో దాన్ని వినియోగించుకుందాం. విద్యార్థిని విద్యార్థులు విషయాన్ని గమనించాలి. అతిథులు వచ్చినారు. పతాకావిష్కరణ తర్వాత మీకు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉదయం వచ్చినారు కాబట్టి అది తీసుకున్న తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. ఇది అందరూ గమనించవలసిన కోరుతూ ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవ సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తాను. ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ విద్యా దినోత్సవ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి గౌరవ సర్పంచ్ పాండు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గౌరవ ఒక రెడ్డి గారికి, ఎస్ఎంసి చైర్మన్ గారు కూడా మధ్యాహ్నం అవుతారు. అదేవిధంగా గౌరవ ఉపాధ్యాయులు
అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు, విద్యార్థినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోనికి అడిగినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభంలోనే జూన్ 2 నుండి జరుపుకుంటా ఉంది. దానిలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. పరిశుభ్రతకు సంబంధించింది కావచ్చు, మొక్కలకు సంబంధించింది కావచ్చు, నీళ్ళకు సంబంధించింది కావచ్చు, ప్రగతికి సంబంధించింది కావచ్చు, మహిళలకు సంబంధించింది కావచ్చు, చెరువులకు సంబంధించింది కావచ్చు, ఇట్లా మా భూమికి ధరణికి సంబంధించింది వివిధ కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వము సాధించినటువంటి ప్రగతిని ప్రతిబింబించే విధంగా చాలా బిజీ షెడ్యూల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వివిధ సభ్యులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయా సందర్భాలను బట్టి మనం కూడా పాఠశాల నుండి యాజ్ హెడ్ మాస్టర్గా నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను గ్రామంలో. ముఖ్యంగా మన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి వాతావరణము అనుకూలిస్తే దీన్ని ఇంకా బాగా ఉత్సాహంగా పెద్ద ఎత్తున జరుపుకోవాలనే ఆలోచన ఉండే రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాలు, విద్యార్థినోత్సవాన్ని ప్రకటించిన కంటే ముందు వేసవికాలంలో మెయిన్గానైతే అనుకున్నాను, పాఠశాల తెరిచిన తర్వాత ఉపాధ్యాయులతో చర్చించి ప్రారంభంలోనే ఒక మంచి కార్యక్రమం సాంస్కృతికి సంబంధించింది కావచ్చు, ఎవరైనా ఒక ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొచ్చి ఒక డే అంతా కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన ఉండే కానీ తవకూలంగా లేదు. మనకు ఎండ వేడి ఇవంటివి ఉంటే కూడా మనకు కార్యక్రమము సజావుగా జరగదు. సరే, దీన్ని మనం కొంతమేరకైనా ఖచ్చితంగా జరుపుకోవాలి. తెలంగాణ రాష్ట్రము అనేక మంది త్యాగాల ఫలితంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. నిన్న మనం క్విజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆ నేపథ్యంలో నిన్న ఓన్లీ తెలంగాణకు సంబంధించిన మీదనే క్విజు నిర్వహించాలని అన్నప్పుడు ఉపాధ్యాయులు ముఖ్యంగా కొండ మేడం గారు దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని నిన్న చాలా అంశాలు మీకు మీ ముందు పెట్టడం జరిగింది. అది ప్రశ్న రూపంలోనే అనుకోవద్దు, సమాచార సేకరణ, సమాచారాన్ని తెలుసుకోవడానికి. నేను కూడా దాదాపు ఒక 90% విన్నాను, మధ్యన మధ్యన కొన్ని పనులు ఉంటే తప్ప. చాలా విషయాలు నేనుగానైతే 96 నుండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా నేనైతే పాల్గొన్నాను. నేను దాన్ని చాలా గర్వపడతా ఉన్నా. చరిత్ర చాలా చదువుకుంటాం చరిత్రను. అప్పుడు వంట జరిగింది, స్వాతంత్ర ఉద్యమం ఎట్లా జరిగింది, తెలంగాణ రైతాంగ పోరాటం ఎట్లా జరిగింది అని మనం చదువుకుంటాం. నాకు సాటిస్ఫాక్షను 96 నుండి స్వయంగా పాల్గొన్నాను. దెబ్బతిన్నాం, అరెస్ట్లు అయినాం, జైలుకు పోయినాం, ఆ సాటిస్ఫాక్షన్ ఉన్నది. నిన్న చాలా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అంత చురుగ్గా పాల్గొన్నటువంటి నేను చాలా విషయాలు కొన్ని తెలియనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను పదే పదే చెప్పేది ఏంటంటే, అట్లా మనం ప్రతిరోజు అంశాలను సమాచారం కోసమే కాకుండా విజ్ఞానం కోసము తెలుసుకోవాలి. కాబట్టి మంచి సమాచారాన్ని సేకరించి ప్రశ్న రూపంలో, క్విజ్ రూపంలో మీకు అందించినందుకు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా వండి మేడం గారికి సందర్భంగానే ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు విద్యార్థులుగా ఆ క్వశ్చన్స్ నేను చెప్తాం అనుకున్న అప్పటికి టైం అయిపోయింది. క్వశ్చన్స్ మేడం దగ్గర తీసుకొని మీరు బుక్లో రాసుకోవాలి. మీరు రెండు మంచిగా రాసినారు ఉంటే నేను కూడా జిరాక్స్ తీసుకుంటాను. బుక్లో ఉన్నాయి కానీ మనం ఒక దగ్గర క్రోడీకరించి చేయడం అనేది చాలా అవసరం. జనరల్గా మనం వింటున్నాయి, మనం పక్కకు జరుగుతున్నాయి కానీ మనకు మర్చిపోతుంటాం. ఇంకా డెప్త్ పోతే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి అట్లా మనం తెలంగాణ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వం
సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే మొత్తము 282,813 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు టోటల్ మన స్టేట్ లో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి నేటి దశమ ఆవిర్భావ దినోత్సవం నాటికి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చోటు చేసుకున్న అభివృద్ధి ప్రగతి వీక్షణ తెలుసుకుందాం. మన ఊరు మనబడి, మనకు తెలుసు మన ఊరి మనబడి ప్రథమ ఫేజ్ లో మన స్కూల్ లేదు, కానీ మన ప్రధానోపాధ్యాయులు మన ప్రజాప్రతినిధుల హెల్ప్ తో దాన్ని మన పాఠశాలను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు మనకు తెలుసు అరకొర వసతులతో వెలిసిన గోడలతో చిటికిన తెలంగాణ ప్రభుత్వ బడి మన ఊరు మనబడి మన బస్తీ మనబడి, పట్టణంలో అయితే మన బస్తీ, ఊర్లో అయితే మన ఊరు సకల వసతులతో కొత్త రూపును సంతరించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా వందలాది పాఠశాలలు మొదటి దశలో ఆకర్షణీయంగా అందంగా సింగారించుకున్నాయి. మనకి ఇంకా కొంత పని పెండింగ్ ఉన్నప్పటికీ కూడా స్మార్ట్ రూమ్స్ అయితే వచ్చేసినాయి మనకి. దీంతో ఆయా పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో పాటు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన విద్య లభిస్తుంది. మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవ సందర్భం అనే కార్యక్రమాన్ని ఈరోజు అందుపట్ల గ్రామం జరిపించేసే స్కూల్లో నిర్వహించడానికి కూడా అంత సంతోషం. దీనికి అధ్యక్షత వహించినటువంటి భాస్కర్ సార్ గారికి, వదన ఉపాధ్యాయులు భాస్కర్ గారికి మరియు రామా సర్పంచ్ వినపాండు గారికి, విద్యార్థి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మరి 2014 ముందు 2014 తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎన్నో అన్ని రంగాల్లో కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన ఊరు మన కార్యక్రమానికి మరి ప్రైవేట్ స్కూళ్లకు భిన్నంగానే మరి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా చాలా చక్కగా ఉండాలి, నాణ్యమైన విద్య అందించాలి, వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కరెక్ట్ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి ఆనాడు దొడ్డు బియ్యం తిన్నారు, ఈనాడు సన్న బియ్యం పెట్టాలి, పిల్లలకు జీర్ణశక్తి కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో మౌలిక వసతులు కూడా చాలా మరి గవర్నమెంట్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా అప్పటికి ఇప్పటికి విద్య అనేది చాలా మార్పు వచ్చింది సమాజంలో. మరి ఇప్పుడున్నటువంటి టీచర్లు కూడా చాలా చక్కగా మరి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా భిన్నంగానే విద్య అందిస్తున్నారు అనేది కూడా వాస్తవం అనేది తెలుస్తుంది. మరి మన ఊర్లో కూడా మీరందరూ కృషి వాళ్ళే, ఇవాళ విద్యార్థులకు తల్లిదండ్రులు తన సొంత ఇంట్లో ఉన్నంతసేపే కానీ మరి బుద్ధస్తవానం మీ కనుసంధానే, వాళ్ళు మీరు మెదులుతారు కాబట్టి మీ క్రమశిక్షణే వాళ్ళకు బోధనగా మన నడుస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏది ఏమైనా మన స్కూల్లో మంచి మెజార్టీ ఉంది, సిస్టమేటిక్ ఉంది, మౌలిక వసతులను కూడా కొంత మెరుగుపరచుకోవడం ఇంకా ఉన్నా కూడా అవి చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక సర్పంచ్ చిన్నపాండు గారు. ఈరోజు దశ దిన సందర్భంగా మన గ్రామంలోని హై స్కూల్ ఏర్పరచుకున్న సందర్భంగా మరిచం సార్ గారికి, ఎంపీడీసీ కొండారెడ్డి గారికి, ఉపాధ్యాయ బృందానికి, తోటి మాజీ ఇక్కడ ఉన్న 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు, ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎలా ఉంది, తెలంగాణ రాకముందుకి ఎలా ఉంది అనే ఉద్దేశం ముఖ్యం. జూన్ 2 నుంచి జూన్ 22 వరకు ప్రోగ్రాం జరుగుతుంది, ప్రతిరోజు ఏదో ఒక దగ్గర మేము చేస్తూనే ఉన్నాం. ఈరోజు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే 21 డేస్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మాకు గ్రామ పంచాయతీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన చందపట్ల గ్రామంలో హై స్కూల్లో పెట్టుకున్న ప్రోగ్రాం ఏంటంటే ముఖ్యంగా హై స్కూల్ విషయంలోకి వస్తే మనం చేసుకుంటున్నాం, సాధ్యమంత వరకు మన తాతలతోటి కానీ మనతోటి కానీ మన చెప్పిన సహకారం చాలా ఉంది. ఎట్లా అయినా నడవాలి, ఎట్లా పోవాలనేది ఉద్దేశం. మేము పొలిటికల్గా మేము ఉన్నా కూడా ఏం చేయాలనేది ఉద్దేశం. కానీ మన ఊరు మనబడే కార్యక్రమం ఉంది, గీతలు మిస్ అవుతుంది సార్ మనకు ఉంది, మనం ముందు పోతే ఎండిచ్చింది సారే మాకు, దానికి కొట్లాడేది ఏ విధంగా తీసుకురావాలి మాకు
ఉద్దేశంతో మేము చేర్చాము కాబట్టి దానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. హెడ్మాస్టర్ గారు ఆయన చేయడం వల్లనే, దానికి ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం వల్లనే అది ఇంతకు వచ్చింది. లేకపోతే మాలాల లీడర్ కూడా కొట్టుకేసేట ఆ ఇంటికి చేయడం వల్లనే ఈరోజు ఇంకా ముందు పోగడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ముందు ముందు మన స్కూల్కు కూడా పారుబడింది. పారుబడ గత సంవత్సరం కూడా సార్ చెప్తున్నాడు పిల్లలు బయట చూస్తున్నారంటే నేను ఎన్నో కేసులు పెట్టాను చెప్పాను అది ఇది ఒకటిసారి వచ్చింది. అది మార్చి 31 వరకు ల్యాబ్స్ అయితే అన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా పెండింగ్ ఉంది కాబట్టి మన ఊరు మనబడి కార్యక్రమంలో మనం పూర్తి చేసుకొని మనకి ఇంకా కూడా గత 8 నెలల అవకాశం ఉందనుకుంటా అది పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా గతంలో ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్న ప్రజల విద్యార్థులు కూడా ఏం జరుగుతుంది 4.5 సంవత్సరంలో కూడా ఇక్కడ ఏం అడ్డుపడి జరగకుండా కూడా హెడ్మాస్టర్ గారు చూసుకున్నాడు. కన్నపిల్లల లెక్క కన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు మన ఇంట్లో పిల్లలు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా సార్ చూసుకున్నాడు కాబట్టి కూడా మేము దమర్శీలకు వచ్చి పోవడం బాధ్యత కానీ అది సార్ చూసుకోవడమే ఇంపార్టెంట్. మాకు ఇంటి ఇవ్వడం చూసుకోవడం తప్ప సార్ చేసాడు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందాన్ని కూడా మన యొక్క అందరూ మన హై స్కూల్లో ఉన్న హెడ్మాస్టర్ కానీ ఉపాధ్యాయ బృందం కానీ చాలా చక్కగా ఉంది. అదేవిధంగా కూడా మన పిల్లలు కూడా ఇప్పుడు కూడా 10th క్లాస్లో కూడా జరిగింది కాబట్టి గతంలో కరోనా 2 సంవత్సరాలు రావడం వల్ల ఇక్కడ పెండింగ్ అయింది కాబట్టి ఉద్దేశంతో కూడా చెప్తున్నాను. కాకపోతే కూడా ఉత్తీర్ణత తక్కువ వచ్చాను కూడా ఇంకా కూడా పెరిగాలనే ఉద్దేశంతో కూడా ఆలోచన చేయాలి. 82-85% వచ్చింది అనుకుంటా సార్ గతంలో. అయితే ఏంటంటే అప్పుడు కూడా పర్సంటేజ్ అనేది కూడా గతంలో మేము చదివినప్పుడు ఏ విధంగా ఉండేదంటే ఆ విధంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు చదువుకునే వాడు కష్టపడి చదివేవాడు ముందు ఉండాలి. అంటే ఇప్పుడు వెళ్ళాక సార్ చెప్పాడు గోకరావు అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు ఇంటర్మీడియట్లో పైకి వెళ్ళాడు. ఏంటంటే ఆ ఉద్దేశం కూడా ఉంటుంది. కొంత పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్ కూడా డల్గా ఉండి కూడా సెకండ్ ఇంప్రూవ్ అవ్వాలని ఉంటాం. అలాంటి ఉద్దేశంతో ఎవరు కూడా రాకూడదు వచ్చినా కూడా చాలా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే మన స్కూల్లో ఎక్కడ ఏదన్నా కూడా ఇంకా కూడా త్వరలో కష్టపడి చేస్తాం కదలట్లేదు. అది హెడ్మాస్టర్ చెప్తున్నాను, నేను ఆయన సర్పంచ్ చెప్తున్నాను, ఎంప్లాయీస్ కూడా మనకు తోడుపడి ఉంటాడు కాబట్టి అన్నిటికీ కూడా సహకరిస్తాం కాబట్టి ఒకసారి అందరికీ సెలవేసుకుంటాను తెలియదు.
కల కష్టపు సేమట కలద నేనురా, కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా, కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా, మహనీయుల త్యాగాల దారిలో గొంతును వినిపిస్తా, అక్షరాల ఉగ్గి పిడికిళ్లకు ఊపిరి పాట అవుతా, అక్షరాల ఉగ్గి పిడికిళ్లకు ఊపిరి పాట అవుతా, చీకటి బతుకుల వెలుగుల రాఘవై దారులు నేనిస్తా, జ్ఞానం కోసం జ్ఞానం చేసిన శంభూకున్నవుతా, జ్ఞానం కోసం జ్ఞానం చేసిన శంభూకున్నవుతా, సర్వమ్మ పాటల పాటను నేనై శ్రీరో జన్నని గుండె కతు పాటమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోడింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కడు బువ్వరా, వర రెక్కల కష్టపూసేమంట సుఖధారను నేనురా. థ్యాంక్ యూ. ఆగిపోక తప్పదుగా ఓ అమ్మ కడుపు వల్లిన అడుగడుగు ఓ ఆనందం కోసమే ఈ పరుగు ఓ కష్టాల బాటలో కాడవడకు చిరునవ్వు వదలకు, నువ్వెవరో నేనెవరో రాసిందెవరో మన కథలు, జరిగే పనులు ఇది మంచి అని ఇది చెడ్డదని తూకాలు వేయగలరెవరు, తుడి తీర్పు వచ్చి ప్రధాన ప్రజల గారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నలుగురే వచ్చి కావాలి, నలుగురేనా మీరు రాలేదా? సరే ఆమె తీసుకోను తర్వాత ఇచ్చేసి అయితే ఆమెకి గ్రూప్ లీడర్కి ఇవ్వండి, గ్రూప్ లీడర్ ఈమె ఆమెకి ఇచ్చేసేయాలి.
శ్రీనిధి 7th class. సెకండ్ ఎస్ స్నేహ చెప్పారు కదా, బహుమతులు తీసుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఎంత మందిని మారడం అన్నా సరే చాలా తక్కువ క్లాస్ క్లాస్ కదా వచ్చిందా రమ్మ. ఎవరు నిఖిత మరి లేవా ఎందుకు? ఫస్ట్ సెకండ్, ఫస్ట్ 10th class, సెకండ్ నిఖిత చిన్న క్లాస్ పిల్లలు. ఆ అరుపులు కాదు ఎవరో. సెకండ్ ప్రైజ్ విఘ్నేష్, వల్లపు విఘ్నేష్. ఫస్ట్ ఇచ్చారు లేరా సార్ బహుమతి ప్రధానం. చరణ్ పోయినసారి 7th class లో ఫస్ట్ సెకండ్, చరణ్ ఫస్ట్ సెకండ్. నెక్స్ట్ 8th class ఆర్ శ్రీభూష్ దీపిక ఫస్ట్ అండ్ సెకండ్. క్లాప్స్ కొట్టండి రైట్, అచీవ్మెంట్. వి పల్లవి 8.5 స్కూల్ టాపర్. వి పల్లవి, ఎం గణేష్ స్కూల్ సెకండ్, అండ్ పి మాధురి. పి మాధురి, ఎం గణేష్ అండ్ పి మాధురి. తర్వాత ఆగస్టులో పెద్ద ఎత్తున వాళ్ళను